Hi friends, welcome back to Mars Tech Zone YouTube channel. ఈ రోజు వీడియోలో వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అలారం ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. అయితే ఈ వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అలారం అనేది స్టాండర్డ్గా ఉండేలాగా మంచి క్వాలిటీగా చేసుకుంటే మనం ఎక్కువ కాలం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఈ సర్క్యూట్ చూద్దాం. దీని సర్క్యూట్ ఇవన్నీ క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా, అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ సర్క్యూట్ బ్లాక్ డయాగ్రామ్ ఆధారంగా చాలా ఈజీగా దీన్ని నేర్చుకుందాం. దీని కాంపోనెంట్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, దీనికి ఈ వైర్ రెండు, ఈ ప్రైమరీ, ఈ సెకండరీ. ఈ డయోడ్స్ రెండు తీసుకుందాం. ఇవి D1 D2, ఇది T1 ట్రాన్స్ఫార్మర్. దీని రేటింగ్ వచ్చేసి 12 వోల్ట్స్, 500 mA అన్నమాట. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఇక్కడ కెపాసిటర్, ఈ కెపాసిటర్ రెండు టెర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసి ఉంటుంది, అంటే ఆ పొలారిటీ. ఈ C1 అంటే కెపాసిటర్, దీని వాల్యూ వచ్చేసి 25 వోల్ట్స్, 2200 mFT. ఇంకో కాంపోనెంట్ వచ్చేసి ఇది ఒక రెసిస్టర్ అన్నమాట, 4.7 ఓమ్స్, 0.5 వాట్. ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇది జనరల్ స్విచ్ బోర్డులో ఉండేటువంటి ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట, ఇది అందరికీ తెలిసిందే. ఈ స్విచ్ను ఇంకోటి ప్లగ్ సాకెట్, ఇంకా ఈ స్విచ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాడి కోసం నేను కొంచెం చెప్తున్నాను. ఈ పవర్ ఎల్ఈడికి రెండు టెర్మినల్స్ కూడా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే ఇక్కడ సన్నగా ఉండేటువంటి, ఈ వెడల్పుగా ఉండేది నెగిటివ్ టెర్మినల్. ఇది 5 mm ఎల్ఈడి. ఇక్కడ ఇంకో రెసిస్టర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో ఎల్ఈడి ఉంటుంది. బజర్, దీనికి రెండు వైర్స్ వస్తాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇది రెడ్ కలర్ అన్నమాట, ఇది బ్లాక్. వీటి కనెక్షన్స్ చాలా సింపుల్ సర్క్యూట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 230 వోల్ట్స్ ఏసీ సప్లై వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ స్టెప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ దాన్ని డీసీ చేసుకుంటాం అన్నమాట. అయితే ముందు కనెక్షన్స్ కలుపుతాను. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చినటువంటి వైర్స్, ఇక్కడ ఒక డయోడ్ D1, ఈ చివరి వైరు ఈ డయోడ్కి D2, ఈ మధ్యలో ఉండే వైర్ని ఇలా తీసుకొచ్చి ఈ కెపాసిటర్, ఈ నెగిటివ్ టెర్మినల్ కలుపుతాం అన్నమాట. అయితే ఈ డయోడ్స్కున్నటువంటి
ఈ పాజిటివ్ అంటే వీటికి ఇక్కడ మార్క్ ఉంటుంది డయోడ్కి, ఈ మార్క్ అన్నమాట. ఈ మార్క్ ఉన్న వైపు నుంచి ఈ రెండు టెర్మినల్స్ కలిపేస్తాం, వీటికి పాజిటివ్కి ఇస్తాం అన్నమాట. ఈ డయోడ్స్ వాల్యూ 1N4007, ఇది కూడా అంతే 1N4007. ఇవి రెక్టిఫైర్ డయోడ్లు. ఈ పాజిటివ్ లైన్ ఈ రెసిస్టర్కి ఇక్కడ కలుపుతాం, ఆ తర్వాత ఈ రెసిస్టర్ నుంచి వచ్చిన వైర్ని ఇక్కడ ఈ స్విచ్కి కలుపుతాం అన్నమాట, ఆన్ ఆఫ్ స్విచ్కి. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ నుంచి వచ్చిన వైరు దీని నుంచి ఇక్కడ ఈ రెసిస్టర్ కలుపుతాం. ఈ రెసిస్టర్ వాల్యూ వచ్చేసి 1K క్వార్టర్ వాట్. ఈ రెసిస్టర్ నుండి ఈ ఎల్ఈడికి, ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్కి. ఇప్పుడు ఈ ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి దీన్ని మైనస్ కలుపుతాం అనమాట. ఇక్కడ ఈ ఇక్కడ మెయిన్ మైనస్ ఉంది కదా, మెయిన్ సప్లై నుంచి వచ్చిన మైనస్, ఈ మైనస్ లైన్ తీసుకెళ్ళి ఈ ఎల్ఈడి కలుపుతాం. అంటే ఇక్కడ నుండి ఈ ప్లగ్ కలుపుతాం అనమాట, ఈ ప్లగ్ సాకెట్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ప్లగ్ సాకెట్. ఈ ప్లగ్ సాకెట్, ఈ ప్లగ్ ఉన్నటువంటి ఈ రెండో టెర్మినల్ ఈ వైర్ వచ్చేసి ఇక్కడ ఒకటి కలుపుతాం ఈ రెసిస్టర్కి. ఈ రెసిస్టర్కిను అదే వైరు బజర్ పాజిటివ్ రెడ్ కలర్ వైర్కి, ఈ రెసిస్టర్ని ఈ ఎల్ఈడి పాజిటివ్ కలుపుతాం అనమాట. ఈ రెసిస్టర్ వాల్యూ ఇది కూడా 1 kΩ, 1K క్వార్టర్ వాట్. ఈ రెసిస్టర్కు ఉన్నటువంటి ఈ నెగిటివ్ టెర్మినల్ కూడా ఈ నెగిటివ్ వైర్తో ఇలా కలిపేస్తాను అనమాట. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ వైర్ని కూడా ఇక్కడే కలుపుతాం. ఈ బజర్ నుంచి వచ్చినటువంటి ఈ బ్లాక్ వైర్ కూడా, ఈ మూడు, ఏది బజర్కు ఉన్నటువంటి బ్లాక్ వైరు, ఈ ఎల్ఈడికి ఉన్నటువంటి మైనస్, ఈ ఎల్ఈడి మైనస్, ఈ కెపాసిటర్కు ఉన్నటువంటి మైనస్, ఈ నాలుగు కూడా కామన్గా ఇక్కడ కలుపుతాం. ఇది మైనస్ లైన్ అన్నమాట. తర్వాత ఈ ప్లగ్లు అన్నమాట, ఈ 2-pin ప్లగ్. ఈ ప్లగ్ టాప్ అంటారు దీన్ని, 2-pin ప్లగ్ టాప్. ఇలా తీసుకొని ఎక్కడైతే కావాలో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, సపోజ్ వాటర్ ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది కదా, వాటర్ పైప్ ఇది. వాటర్ ఇన్, ఈ డైరెక్ట్లో వాటర్ వెళ్తే ఈ వాటర్ ఈ వెళ్ళినటువంటి వాటర్ ఇలాగ ద్వారా ఈ ట్యాంక్ ఫుల్ అవ్వడం. అయితే ఈ ప్లగ్ తీసుకెళ్ళి ఇక్కడ మనం చిన్న హోల్ పెట్టి ఈ వైర్ని దీని గుండా లోపల పోనిచ్చి ఇక్కడ ప్లగ్ని ఇక్కడ ఇంకో ప్లగ్ని ఇక్కడ వేలాడదీస్తాం లోపల, ఆ ప్లగ్ ఉన్నటువంటి ఈ రెండు పాయింట్స్ ఇలా కనిపించే విధంగా, అంటే లోపలన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ వాటర్ ఇలా నిండుతాయో దీన్ని టచ్ అవుతాయి అన్నమాట ఈ ప్లగ్కి. ఆ ప్లగ్ బీన్కి ఎప్పుడైతే టచ్ అయిందో ఆల్రెడీ ఆ ప్లగ్ని ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి సర్క్యూట్లో అయ్యి ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వడం, ఇక్కడ బజర్ సౌండ్ రావడం రెండు ఒకేసారి జరుగుతాయి. ఎప్పుడైతే బజర్ సౌండ్ వచ్చిందో మనం మోటార్ కట్టేసుకోవచ్చు, ఈ స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది స్విచ్ అన్నమాట, ట్యాప్కి స్విచ్. ఇది R2, ఇది R1, 4.7 ఓమ్స్,
ఇది హాఫ్ హార్ట్ ఇది ఆర్ టూ ఇది వన్ కే ఇది క్వార్టర్ వాట్ ఇది ఎల్ఈడి పవర్ ఎల్ఈడి రెడ్ కలర్ అన్నమాట రెడ్ ఎల్ఈడి ఇప్పుడు ఈ కెపాసిటర్ నుంచి వచ్చినటువంటి ఈ మైనస్ వైర్ ఉంది కదా ఇది ప్లగ్ సాకెట్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ పాజిటివ్ కనెక్షన్ ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా వస్తుంది సాకెట్ దీని నుంచి ఇక్కడ ఒక రెసిస్టర్ మళ్ళీ ఇక్కడ ఒక ఎల్ఈడి ఇది గ్రీన్ ఎల్ఈడి ఇది వన్ కే ఇది కూడా వన్ కే దీని వాల్యూ వన్ కే క్వార్టర్ వాట్ ఇది ఆర్ త్రీ బజర్ ఇవి D1 D2 డయోడ్స్ అన్నమాట ఇది ఇది 4007 ఇది కూడా 4007 ఈ డయోడ్స్ అన్నమాట ఇది ట్రాన్స్ఫార్మర్ T1 12012 500 మిలీ ఆంపియర్స్ ఎంఏ ఇక్కడ ఇన్పుట్ సప్లై ఇస్తాం ఇక్కడ ఈ 12 వోల్ట్స్ ఏసీని ఇక్కడ డీసీగా మార్చుకొని ఈ కెపాసిటర్ ద్వారా ఫిల్టర్ చేసుకొని ఇక్కడ ఎల్ఈడి ఈ సాకెట్ స్విచ్ బజర్ చాలా సింపుల్ సర్క్యూట్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఇప్పుడు చేద్దాం ఈ కాంపోనెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే మనం ఇందులో సూచించినట్టుగా ఈ ట్రాన్స్ఫార్మరు ఈ డయోడ్స్ అన్నమాట ఇది 1N4007 డయోడ్స్ ఈ కెపాసిటర్ 25 వోల్ట్స్ 2200 mmHg ఈ కెపాసిటర్ అన్నమాట ఇది 4.7 ఓమ్స్ ఈ స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది ప్లగ్ సాకెట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 1K రెసిస్టర్ అన్నమాట ఇది ఇది ఒక 1K రెసిస్టర్ ఇది ఒకటి ఇది ఒక 1K రెసిస్టర్ అంటే ఇక్కడది ఈ R2 R3 ఈ ఎల్ఈడి అనమాట రెడ్ ఎల్ఈడి గ్రీన్ ఎల్ఈడి రెండు ఉన్నాయి కదా ఇది రెడ్ ఎల్ఈడి గ్రీన్ ఎల్ఈడిస్ అంటే వీటిలో ట్రాన్స్పరెంట్ ఎల్ఈడిస్ కూడా ఉంటాయి మనం ఏ ఎల్ఈడి అయినా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవి కూడా అంతే చూడడానికి ఈ విధంగా ఉంటాయి కానీ సప్లై ఇచ్చినప్పుడు అవి కలర్ని బట్టి వెలుగుతుంటాయి అన్నమాట రెడ్ అయితే రెడ్ గ్రీన్ అయితే గ్రీన్ వెలుగుతుంది ఈ 12 వోల్ట్స్ బజర్ ఇది ఇలాంటి రెండు ప్లగ్లు కావాలి అంటే వీటి మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి వైర్ కనెక్ట్ చేసి అంటే అక్కడ మనకున్నట్టు ఆ ట్యాంక్ వాటర్ ట్యాంక్ డిస్టెన్స్ని బట్టి ఈ రెండింటి మధ్యలో వైర్ చేస్తాం లాంగ్ వైరు అంటే ఈ ఈ సాకెట్లో పెట్టడం కోసం అంటే గ్యాంగ్ బాక్స్ ఉంటుంది ఈ గ్యాంగ్ బాక్స్లో స్విచ్ను ఈ సాకెట్ ఈ విధంగా బిగిస్తాం ఈ ట్రాన్స్ఫార్మర్ని దీన్ని కూడా ఈ లోపలే బిగిద్దాం ఈ విధంగా ఫిట్ చేద్దాం ట్రాన్స్ఫార్మర్ని ఈ ట్రాన్స్ఫార్మర్ని లోపల ఫిట్ చేసిన తర్వాత ఈ స్విచ్ ఈ సాకెట్ ఈ విధంగా ఫిట్ చేసుకుందాం ఈ ఎల్ఈడి హోల్డర్ని ఇక్కడ హోల్ చేసి రెండు ఎల్ఈడీలు ఇక్కడ ఇండికేట్ చేసేలా బిగిద్దాం
अटे रेड ग्रीन प्लेस वस्ता ఈ సర్క్యూట్లో ఉన్న విధంగా ఈ డయోడ్స్కి ఇక్కడ వైట్ మార్క్ ఉంది కదా, ఈ వైట్ మార్క్ ఉన్న వైపు ఈ రెండు డయోడ్స్ కలపాలన్నమాట. ఈ కాదు ఈ కెపాసిటర్కి ఉన్నటువంటి ఈ పాజిటివ్ టెర్మినల్ దీన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఇక్కడ అంటే మూడు కలిపి ఒకటే పాజిటివ్ లైన్ అవుతుంది అన్నమాట. నేను కొద్దిగా ఫ్లక్స్ రాద్దాం ఇక్కడ పేస్ట్. అయితే ఇది ఎప్పుడు కూడా మనం ఈ బ్లేడ్తో ఈ కాంపోనెంట్స్ క్లీన్ చేసుకోవాలి. ఈ లీడ్స్ క్లీన్ చేసుకుంటేనే కరెక్ట్గా వదులుతాయి అన్నమాట. ఇవి సాల్డరింగ్ అయిపోయినాయి, అది ఇంత బార్ లేకుండా ఇక్కడ కట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ నుంచి ఈ 4.7 ఓమ్స్ రెసిస్టర్ ఉంది కదా, హాఫ్ వాడిది ఈ రెసిస్టర్ అన్నమాట. ఈ రెసిస్టర్ ఇక్కడ ఇక్కడ పెట్టి సాల్వ్ చేద్దాం. ఈ ఎక్స్ట్రాగా ఉన్న 8 ఎలిమెంట్ కూడా కట్ చేద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా ఇలాగ, ఈ మూడు వైర్లు ఉన్నాయి కదా, ఈ మధ్య వైరు మైనస్కి ఇవ్వాలి, ఈ రెండు వైర్లు కూడా రెండు డయోడ్స్కి ఇవ్వాలి. అయితే ఇవి సోల్డరింగ్ చేయడానికి ముందు ఈ మూడు వైర్లకి స్లీవ్ తొడిగేద్దాం. ఇక్కడ సర్క్యూట్లో ఉన్న విధంగా ఇక్కడ సోల్డరింగ్ చేద్దాం. అంటే ఒకసారి ఇక్కడ మన సర్క్యూట్లో చూసుకుంటే ఈ మూడు వైర్లు కూడా ఈ కాంపోనెంట్స్కి ఇచ్చి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్లీవ్స్ దీని తొలగేద్దాం. దీని తర్వాత ఈ స్విచ్ ఉంది కదా, ఈ రెసిస్టర్ని స్విచ్ దగ్గర పెట్టి రిపీట్ చేద్దాం. దీన్ని కూడా ఒక చిన్న స్లీవ్ ముక్కు తొలగిద్దాం. తర్వాత ఇక్కడ నుంచి ఈ స్విచ్ దగ్గర నుంచి ఈ ప్లగ్ సాకెట్కి ఒక వైర్ కనెక్షన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ నుంచి ఈ ప్లగ్ సాకెట్కి అంటే ఈ విధంగా ఇలా తీసుకెళ్దాం. ఈ స్విచ్ నుంచి ఎల్ఈడి కొట్టి దీని నుండి ఒకటి ఈ సాకెట్, ఈ ప్లగ్ సాకెట్ నుంచి పాజిటివ్కి మళ్ళీ అదే కనెక్షన్ నుంచి సేమ్ ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఈ బజర్కు ఉన్నటువంటి పాజిటివ్, ఈ బజర్కు ఉన్నటువంటి రెడ్ వైరు, ఇక్కడ గ్రీన్ ఎల్ఈడికి ఉన్నటువంటి వైరు, ఈ రెండు కలిపి ఇక్కడ కలుద్దాం. ఈ ఎల్ఈడి ఉంది కదా, ఈ ఎల్ఈడిని ఈ విధంగా ఇక్కడ సోల్డరింగ్ చేసి పైన స్లీవ్ తొడుగుదాం. దీనికి కూడా ఈ ఎల్ఈడి కూడా ఈ విధంగా సోల్డరింగ్ చేద్దాం. అంటే ఇక్కడ ఉంది కదా ఇలాగా, ఇది ఆల్రెడీ సోల్డరింగ్ అయిపోయింది. ఇది గ్రీన్ ఎల్ఈడి, ఇది రెడ్ ఎల్ఈడి. అయితే ఈ రెడ్ ఎల్ఈడిని ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ కనెక్షన్ స్విచ్ నుంచి ఈ ప్లగ్ టాప్ దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ఈ పాజిటివ్ ఇక్కడ కలపాలన్నమాట.
సాల్డర్ చేసుకుంటే లూజ్ కాంటాక్ట్ ఉండదు. అంటే ఈ పవర్ ఎల్ఈడి ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి ఉంది కదా, ఈ గ్రీన్ ఇండికేటర్ ఇప్పుడు ఈ రెండు మైనస్లు రెండు కామన్ చేసేద్దాం. ఈ రెండు ఈ కామన్ పాయింట్స్ కాబట్టి ఇవి ఈ మైనస్ ఈ రెండు మైనస్లు దీని మైనస్ దీని మైనస్ ఈ కెపాసిటర్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఈ కెపాసిటర్ మైనస్ పాయింట్కి వెళ్తాయి. ఇంకోటి ఈ బజర్కు ఉన్న వైర్ కూడా ఈ బజర్ను కూడా ఇప్పుడే ఈ విధంగా ఎట్లా ఇలా బిగించేద్దాం. ఇది ఈ పొజిషన్లో ఉంటుంది టాప్ బాటమ్. ఈ రెండు వైర్లు కూడా ఈ గ్యాప్ నుంచి లోపలికి పోనిచ్చేద్దాం. ముందు ఈ బ్లాక్ వైర్ అలాగే ఈ రెడ్ వైర్ కూడా ఈ బజార్కు సంబంధించిన రెండు వైర్లు కూడా లోపల తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టి టైట్ చేద్దాం. ఇలా ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా ఈ బజార్కు సంబంధించిన వైర్లు, ఈ ఎల్ఈడి నెగిటివ్ వైర్లు, ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్న వైర్లు, ఈ బజర్, ఈ మూడు కలిపి ఒక సాల్టింగ్ చేసేద్దాం. ఈ సాల్టింగ్ అయిన తర్వాత ఈ స్లీవ్ని దీనిపైన తొడిగేద్దాం అన్నారు. మనకు ఒకవేళ షార్ట్ అవుతుందని డౌట్ ఉంటే అక్కడ టేప్ కూడా వేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైర్లు ఇలా ఉంచేద్దాం. ప్లగ్ బిగిద్దాం తర్వాత దానికి. ఇది గ్రీన్ ఎల్ఈడి, దీని పాజిటివ్ ఇక్కడ ఉన్నటువంటి బజర్ పాజిటివ్ కలిపి ఈ సాకెట్ ఉంది కదా, సాకెట్ చివరి పాయింట్కి రావాలి. అంటే ఇది గ్రీన్ ఎల్ఈడికి సంబంధించిన వైర్, ఇది బజార్కు ఉన్నటువంటి వైర్ అనమాట, బజార్ నుంచి వచ్చిన వైర్. ఈ రెండు ఇక్కడ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ముందు ఈ రెండు కలిపి సాల్టింగ్ చేసుకుందాం. ఈ సాల్టింగ్ అయిపోయిన తర్వాత ఈ రెండింటిని ఇక్కడ బిగిద్దాం. ఈ కనెక్షన్స్ అన్ని మ్యాక్సిమం మనం కనెక్షన్ ఇచ్చేసాం. ఈ రెండు వైర్లే మిగిలినాయి. ఈ రెండు ఎల్ఈడిస్లో మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు పవర్ ఇండికేట్ చేసేలాగా రెడ్ ఎల్ఈడి ఇటు, ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఇండికేట్ చేయడానికి గ్రీన్ ఎల్ఈడి ఇటు. ఈ గ్రీన్ ఎల్ఈడి ఇటు వచ్చేలా పెడదాం, ఈ రెడ్ ఎల్ఈడి ఇటు వచ్చేలా పెడదాం. ఇలా ఉంచి ఈ కదలకుండా ఉండేలాగా ఈ హోల్ ఉంది కదా ఆ గ్యాప్లో ఇటువంటి స్లీవ్ ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, కదలకుండా తగ్గిపోతుంది అన్నమాట. ఈ హోల్లో కూడా ఈ కరెక్ట్ ఫిట్ అయిపోయి అయితే ఇప్పుడు వీటిని కొద్దిగా పక్కకి ఈ విధంగా ఇలా బెండ్ చేద్దాం. దీన్ని ఈ పక్క బెండ్ చేద్దాం, సరిపోతుంది. అయితే ఈ మిగిలిన ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏసీ వైర్లు, ఈ రెండు సప్లై వైర్లు, దానికి డైరెక్ట్గా ఇటువంటి సిల్క్ వైర్ ఒకటి తీసుకొని
కొద్దిగా గేజ్ మంచి గేజ్ తీసుకుందాం. దీన్ని ఈ గ్యాంగ్ బాక్స్ ఉంది కదా, దీనికోసం సపరేట్గా ఒక హోల్ వేద్దాం. ఈ హోల్ నుంచి ఈ సిల్క్ వైర్ తీసుకుందాం. ఇది కొద్దిగా టైట్గా ఉండేలా చూసుకోవడం మంచిది, ఎందుకంటే సిల్క్ వైర్ కొద్దిగా టైట్గా ఉంటే కదలకుండా ఉంటుంది లోపల. హోల్ కూడా బాగా పెద్దది కాకుండా సమానంగా మీడియంగా ఉండేలా తీసుకుంటే ఇలా తీసుకొని, ఇప్పుడు ఈ సిల్క్ వైర్ని ఈ ట్రాన్స్ఫార్మర్కి ఉన్నటువంటి ఈ రెడ్ వైర్కి కలుపుదాం. ఇది సోల్డరింగ్ చేయడానికి ముందు ఇక్కడ లోపల వచ్చిన మూడేసేద్దాం, ఇలా వైర్ బయట రాకుండా ఉంటుంది. ఈ రెండు వైర్లు కూడా ఇలా పెట్టి సోల్డరింగ్ చేద్దాం. ఈ టేప్ వేసిన తర్వాత వీటిపైన ఈ ఫైబర్ పైపులు లాంటివి ఏమైనా ఉంటే, ఇవి వాటర్ లెవెల్ పైపులు అంటారు, హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. ఈ పైపు ఈ విధంగా తొడిగేసుకుంటే మనకి సేఫ్టీ అనమాట, చూసే పని ఉండదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ హై వోల్టేజ్ ఈ 230 వోల్ట్స్ ఏసీ వస్తుంది కాబట్టి అది ఎక్కడ తగిలినా షార్ట్ అవుతుందన్న భయం ఉండదు. దీన్ని ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇలా పెట్టి ఈ డోమ్ బిగించేద్దాం. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ఇటు వచ్చి ఇలా పెట్టుకుందాం, సరిపోతుంది. లో చాలా ఖాళీ ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. దీని స్క్రూలు అన్నీ బిగించేద్దాం. ఈ 4 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 4 స్క్రూలు ఫిట్ అయిపోయి దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఈ విధంగా ఉంది కదా, మొత్తం యూనిట్ మొత్తం ఇలా ఉంటుంది. ఈ ప్లగ్ అయితే ఈ బుక్ తీసేద్దాం. బార్ వైర్ తీసుకొని ఆ వైర్కి 2 చివర్లు కూడా ఇలా ప్లగ్ బిగిద్దాం. ఇది డిస్టెన్స్ చాలా ఎక్కువ వరకు కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 12 వోల్ట్స్ డీసీ మీద రన్ అవుతుంది కాబట్టి. ఇది 30 నుంచి 50 మీటర్ల వరకు డిస్టెన్స్ ఉన్నా కానీ కరెక్ట్గా పనిచేస్తుంది. ఈ మొత్తం వైరు దగ్గర దగ్గర ఒక 40 మీటర్ల వరకు ఉంటుంది. దీన్ని టెస్ట్ చేద్దాం. ముందు దీనికి సప్లై ఇద్దాం. ఈ ప్లగ్లో ఉంచి ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ పవర్ ఇండికేటర్ వెలిగింది కదా. ఇది వాటర్ ట్యాంక్ అనుకుందాం, ఇందులో వాటర్ పోద్దాం. అయితే వాటర్ పోయడానికి ముందు ఈ వైర్ని ఒక ప్లగ్ ఇందులో ఉంచుదాం. దీన్ని మనం అనుకున్నట్టుగా ఈ వాటర్ ట్యాంక్లో మనకి ఎంతవరకు ఏ లెవెల్ వరకు అయితే కావాలో ఆ లెవెల్ వరకు దీన్ని ఇలా ఉంచుదాం. ఇప్పుడు పిన్స్ కరెక్ట్గా కనపడతాయి, ఇందులో వాటర్ పోసుకుందాం. ఆ వాటర్ ఎప్పుడైతే ఆ ప్లగ్ పిన్ తాకుతుందో ఇది యాక్టివేట్ అవుతుంది. వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఈ ప్లగ్ ఎప్పుడైతే ఇందులో మునిగిందో మన బజర్ వస్తుంది అన్నమాట. అదే టైంలో ఈ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ సర్క్యూట్, చాలా సింపుల్గా మనం పర్మనెంట్గా స్టాండర్డ్గా ఉండేలా చేసుకోవచ్చు. దీని లైఫ్ టైం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ కూడా మంచి స్టాండర్డ్ గల ఐటమ్స్ వాడాం కాబట్టి చాలా కరెక్ట్గా పనిచేస్తుంది, మనీకి కూడా ఎక్కువ ఉంటుంది. సో టెక్నికల్గా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు.
फ्रेंड्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि मा चैनल सब्सक्राइब चेसुकोंडि बेल आइकॉन कूडा एक्टिव चेसुकोंडि नेक्स्ट वीडियोलो मल्ली कलुद्दां जय हिंद।